చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ సైకిల్ యాత్రను అడ్డుకున్నారు స్థానిక వైకాపా నాయకుడు సూరి. అంతేకాదు టీడీపీ కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించారు. సుగాలిమిట్ట వద్ద సైకిల్ ఆపి సేద తీరుతుండగా సూరి దౌర్జన్యానికి దిగారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. తాము ధరించిన పచ్చ చొక్కాలు విప్పించారని ఆరోపించారు. ఇతర రంగు చొక్కాలు ధరించాలని టీడీపీ కార్యకర్తలను అసభ్యకర పదజాలంతో దూషించారు. మీ నాయకుడు చంద్రబాబా పవన్ కళ్యాణ అంటూ గర్జించారని చెబుతున్నారు. పుంగనూరులో పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగుతారా అంటూ హుంకరించారని అంటున్నారు. చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేపట్టారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర సాగనుంది. ఈ క్రమంలోనే పుంగనూరు వద్ద సూరి అడ్డుకోవడంతో ఈ యాత్ర ఆగిపోయింది. వైసీపీ బెదిరింపులతో వెనుదిరిగారు టీడీపీ కార్యకర్తలు. ఇక మరోవైపు ఈ ఘటనపై వైసీపీ కూడా స్పందించింది. అసలు సూరి తమ పార్టీకి చెందిన వ్యక్తి కాదంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాదు ఈ ఘటన వెనుక టీడీపీ కుట్ర ఉందని అభిప్రాయపడింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో శ్రీకాకుళం నుండి కుప్పం వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ యాత్రకు బయలుదేరడం, పుంగనూరు చేరుకున్న తర్వాత అక్కడ పుంగనూరులో వైసీపీ నేతలు వాళ్ళపైన దౌర్జన్యం చేసి ఏదైతే చొక్కాలను పసుపు చొక్కాలను ఇప్పించి ఏ విధంగా దుర్భసలాడారో మనం చూసాం. వెంటనే కూడా వైసీపీ శ్రేణులపైన వెంటనే కూడా చర్యలు తీసుకోవాలని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం. ఈరోజు రాక్షస పాలనకు ఈరోజు చమరగీతం పాడాల్సిన అవసరం ఉంది. రాక్షస మనస్తత్వంతో ఇలాంటి మానవ హక్కులను కూడా ఉల్లంఘించే విధంగా ఈరోజు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తూ ఉన్నాయంటే దీన్ని తీవ్రంగా కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాలి. పుంగనూరులో ఎల్లో షర్ట్ వేసుకొని తిరగకూడదు, పుంగనూరులో సైకిల్ ర్యాలీ జరపకూడదు అనే విధంగా బరి తెగింపు అయిన రాక్షస కాండకు పూనుకుంటున్న వైసీపీ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని బహిరంగంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ సందర్భంగా కూడా కోరుకుంటా ఉన్నాం.